రేపు కార్తీక శుక్రవారం రోజున ఇలా దీపం పెట్టుకుంటే చాలు. 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల మధ్య ప్రాంతంలో ఇలా దీపం పెట్టుకుంటే మనకు అమ్మవారి అనుగ్రహం అనేది తప్పక ప్రాప్తిస్తుంది. అలానే వచ్చేసి మన ఇంట్లోకి డబ్బు అనేది రావటం జరుగుతుంది. మనం కోటీశ్వరులాగా కూడా మారటం ఖాయమని మనం చెప్పుకోవచ్చు. మనం ఏ విధంగా ఎక్కడ దీపం పెట్టుకోవాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు చక్కగా అర్థమవుతుంది. అలానే కాకుండా రేపు మనకు 2వ కార్తీక శుక్రవారం చాలా పవిత్రమైనది. ఈ కార్తీక మాసం ఏంటంటే దీపానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ ఉంటాము. అలానే కాకుండా నార్మల్గానే మనం ఏంటంటేనండి ప్రతి శుక్రవారం కూడా చక్కగా దీపం అనేది పెడుతూ ఉంటాము. చాలామందిని మనం గమనించుకున్నట్టయితే మన పెద్దవారు ప్రతి శుక్రవారం కూడా గుమ్మం బయట, అంటే నార్మల్గా వచ్చేసి గుమ్మం బయట దీపం అనేది పెట్టడం జరుగుతుంది. అలా దీపం పెట్టుకోవటం వల్ల అమ్మవారి అనుగ్రహం కలుగుతుందని, ఆ లక్ష్మీదేవి మన ఇంట్లోకి వస్తుందని, మనకు కావలసినంత ధనాన్ని కూడా తెచ్చి పెడుతుందని నమ్మి ఇలా దీపం పెడుతూ ఉంటారు. అలానే ఈ దీపం పెట్టుకోవడం వల్ల ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో విపరీతంగా కష్టాలు ఉంటాయి కదండి, సమస్యలు, అంటే పెద్ద పెద్ద సమస్యలు వస్తూ ఉంటాయి కదా, వాటి నుంచి మనం బయటపడగలుగుతాము, మన భర్త సంపాదన అనేది కూడా పెరుగుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఏంటంటే రేపు శుక్రవారం కార్తీక మాసంలో 2వ శుక్రవారం కాబట్టి మీరు చక్కగా అమ్మవారి అనుగ్రహం కలగాలి, అంటే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా ఈ ఆకుపై దీపం అనేది పెట్టుకోండి. ఇలా పెట్టుకుంటే మనకే మంచి జరుగుతుంది, మన భర్త సంపాదన అనేది పెరుగుతుంది, ఆ అమ్మవారి కృపా కటాక్షాల వల్ల మన ఇంట్లోకి ధనం అనేది రావటం జరుగుతుందన్నమాట. చాలా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. మనం ఏంటంటే నార్మల్గా అండి మనం దీపం పెడతాము, ఎన్నో రకాల పరిహారాలు చేస్తూ ఉంటాము, ఎన్నో విధాలుగా కూడా మనం విధి విధానాన్ని పాటిస్తూ ఉంటాము, కొన్ని నియమాలను మనం ఆచరిస్తూ ఉంటాము. చేసినప్పటికీ కూడా ఏంటంటే వారిపై లక్ష్మీ కటాక్షం అనేది ఉండదన్నమాట, అంటే ఆ అమ్మవారు వారిని అనుగ్రహించదనమాట. అలా ఆ అమ్మవారు మిమ్మల్ని అనుగ్రహించాలన్నా, లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలన్నా, విపరీతంగా ధనం అనేది ఆకర్షించబడాలి మీ ఇంట్లోకి అనుకున్న వారు ఇలా మీరు దీపం అనేది పెట్టుకోండి. కానీ నార్మల్గా మన కార్తీక మాసం కాబట్టి మనం ఏంటంటే రేపు మీ ఇంటి గుమ్మం బయట కుడివైపు కానీ ఎడమవైపు కానీ దీపం అనేది పెట్టుకోండి. కష్టాలు ఎక్కువగా ఉండేవారు ఏంటంటే ఎరుపు రంగు ఒత్తులను వేసి దీపం పెట్టుకుంటే ఇంకా కష్టాలు తీరిపోతాయి. అలానే ఒక లవంగాన్ని వేసి మనం దీపం పెట్టుకుంటే మనకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే వచ్చేసి ఆకులపై, అంటే నార్మల్గా మనం చెప్పుకున్న ఆకులు, మనము తమలపాకు కానీ జిల్లెడాకు కానీ, లేదంటే మనము నార్మల్గా రావి ఆకుని కానీ తీసేసుకొని దానిపైన మన స్వస్తి గుర్తుని గంధంతో వేసి మనం పెట్టుకున్నట్టయితే ఇంకా విపరీతంగా మనకు ధన ఆకర్షణ అనేది పెరుగుతుంది. చాలామంది అండి డబ్బుని సంపాదిస్తారు, అది కూడబెట్టాలనుకుంటారు, ఆ ధనంతో మనం చక్కగా జీవించాలని మనం ప్రతి ఒక్కరూ భావిస్తూ ఉంటాం. కానీ ఏంటంటే మనం చాలా కష్టపడి ధనాన్ని సంపాదిస్తాము, ఆ ధనం అనేది మిగలక మనం ఇబ్బంది పడుతూ ఉంటాము, అది సరిపోక ఆ సంపాదించింది లేక మనం చాలా బాధపడుతూ ఉంటాము. కొందరు ఏమి సంపాదించకపోయినా పర్వాలేదు, వారికి తప్పక లక్ష్మీ కటాక్షం అనేది కలుగుతుంది, వారిపై అమ్మవారి కృపా కటాక్షాలు తప్పక ఉంటాయి. మనకెందుకు ఉండవని మనం అందరం ఆలోచించుకుంటాము, ఎందుకంటే ఎక్కడైతే విపరీతంగా, అంటే ఆడవాళ్ల ఏడుపు, ఆడవాళ్ల తిట్లు, శాపనార్థాలు, పూర్వకర్మ శాపాలు, పాపాలు, అలాగే కాకుండా వారికి వంశాన్ని బట్టి వారికి ఏదైనా ఇబ్బంది ఉన్నా అలాంటి వాళ్ళ దగ్గర లక్ష్మి అనేది అస్సలు నిలవదు, అంటే ధనం సంపాదించినప్పటికీ కూడా అది నీళ్లలాగా ఖర్చు అయిపోతుంది అని మనకు పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. అలానే కాకుండా మనం ఏంటంటే భక్తి శ్రద్ధలతో మనం అమ్మవారిని పూజించుకొని ఆరాధించుకోవాలి. మన నమ్మకాన్ని మనం నిలబెట్టుకొని ఆ దైవాన్ని మనం ఆరాధించడం తప్ప మనం చేసేది ఏమీ లేదని ఈ పురాణ గ్రంథంలో పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే ఇంట్లో ఆడవాళ్ళను మనం చూస్తూ ఉంటాం, మన పెద్దవారండి, అంటే నార్మల్గా కొందరు ఉంటారు కదా, ఎప్పుడు చూసినా ఇంట్లో తిట్టడాలు, ఏడవడాలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా ఇబ్బంది అనేది రావడం జరుగుతుంది. అలా ఒక్కొక్కసారి ఏంటంటే అది మనకు నెగిటివ్గా కూడా మన ఇంట్లోనే స్ప్రెడ్ అయిపోతూ ఉంటుందన్నమాట. అలా ఉన్నప్పుడు కూడా లక్ష్మీదేవి అనేది మన ఇంటికి రాదు అని మనకు కొన్ని పురాణాల్లో కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే ఇంట్లో అండి నార్మల్గా శుక్రవారము చక్కగా అలంకరించుకోవాలి ఇంటిని. మరీ అలంకరించుకోవడం అంటే అంతా కాదండి, క్యాజువల్గా అంటే నీట్గా ఉంచేసుకోవటము, చక్కగా ఉతికిన బట్టల్ని ధరించుకోవటము, ఎంత లేని వారైనా సరే శుక్రవారం అమ్మవారికి ఆవునెత్తితో దీపారాధన అనేది చేస్తారు. చాలామంది నువ్వుల నూలతో చేస్తారు, మన ఇష్టాన్ని బట్టి మనం చేసేసుకోవచ్చు. ఇలా మనము ప్రతి శుక్రవారం కూడా అమ్మవారిని ఆరాధించుకోవాలి. గుమ్మం దగ్గర మనం గుమ్మానికి పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టి ఆ తర్వాత సాయంత్రం మనం చక్కగా నీళ్లను చల్లేసుకొని ఏదో మనకు వచ్చిన ముగ్గుని పెట్టుకుంటారు. కొంతమంది పెట్టుకోరు, నార్మల్గా ఊడ్చేసుకుంటారు. ఊడ్చేసుకున్న తర్వాత మనం గుమ్మం బయట ఏంటంటే మనం చెప్పుకున్నాం కదా ఆకులు
ఆకులు నార్మల్గా మీకు అందులో ఏది దొరికినా పర్వాలేదండి, మూడు వాడుకోవాలని ఏం కాదు. ఏది దొరికినా సరే తీసేసుకోండి. తీసేసుకొని దానిపైన గంధంతో చక్కగా స్వస్తి గుర్తును వేయండి. వేసేసి ఆ తర్వాత ఏంటంటే ప్రమిదను పెట్టేసి అందులో నువ్వుల నూనెను పోసేసి చక్కగా రెండు ఒత్తులు వేసి ఒక లవంగాన్ని వేసి దీపం పెట్టి గుమ్మం బయట కుడివైపు కానీ ఎడమవైపు కానీ పెట్టుకోండి. ఇలా పెట్టుకోవడం వల్ల మనకు మంచిగా కలిసి వస్తుంది. మంచి అంటే ఏమీ లేదండి, ధనం అనేది ఇంట్లోకి ఆకర్షించబడడం జరుగుతుంది. ఇంట్లో మనకు కష్టాలు ఉంటాయి కదా నార్మల్గా, అంటే మనము విపరీతంగా సమస్యలు, కష్టాలు, అప్పుల బాధలు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా గొడవ, ఇలాంటివి కామన్గా ప్రతి ఇంట్లో జరుగుతాయి. కొంతమంది ఇళ్లలో ఏంటంటే ఎక్కువగా జరుగుతాయి, కొంతమంది ఇళ్లలో తక్కువగా జరుగుతాయి. ఇలా మనం చేసుకోవటం వల్ల కొన్ని వారాల పాటు మనం చేసుకోవాలి. ఈరోజు చేయగానే మీకు రేపు ధనం వస్తుందని, ఈరోజు చేసుకోగానే రేపే మీకు కష్టాలు తీరుతాయని కాదండి. కాకపోతే ఏంటంటే చక్కగా మీరు ఇబ్బంది నుంచి బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. భర్త సంపాదన పెరగాలనుకునే ప్రతి ఒక్కరు కూడా గుమ్మం బయట శుక్రవారం తిది రోజున చక్కగా దీపం పెట్టుకుంటే తప్పక మనకు అంటే ఈ రోజే పెరగదండి, కొంచెం మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మార్పును అనేది మనం గమనించుకోగలుగుతాము. ఏదైనా సరేనండి, పరిహారము మీరు ఈ రోజు చేస్తే రేపే మీకు మార్పు వస్తుందని మనం ఎప్పుడు కూడా అనుకోవద్దు. మనం నమ్మి చేసుకోవాలి, అరే ఇది చేస్తున్నాం కదా, ఇది చేస్తే మనకు మార్పు వస్తుంది. ఇవన్నీ కూడా అండి మనకు అంటే గ్రంథాల్లో, శాస్త్రాల్లో, పురాణాలలో చెప్పినవే. అన్నీ కూడా పురాతనమైన ఆచరణలు అలాగే కాకుండా విధి విధానాలు పాటించి వాటిని ఫలితాలు పొందిన తర్వాత మనకు గ్రంథాల్లో తెలుపబడతాయి. అంటే మన పూర్వకాలంలో మన పెద్దవారు చేసేవారని, వారు అందుకే అప్పట్లో అంత బాగా వారి జీవితం ఉండేదని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మనం ఇలా ఈ కొన్ని నియమాలను మనం పాటించుకుంటే మనకు మంచి జరుగుతుంది. ఈ దీపం అనేది మనం పెట్టుకోవచ్చండి. చాలామంది పెడుతూ ఉంటారు, చాలామంది కూడా చూస్తూ ఉంటారు. ఇంకా కార్తీక మాసంలో ప్రతిరోజు కూడా ఏంటంటే గుమ్మం దగ్గర సాయంత్రం పూట దీపం పెట్టుకుంటారు. ఒక ఆదివారం తప్పించి మిగతా వారాల్లో అందరూ కూడా అంటే చక్కగా గుమ్మం బయట దీపం పెట్టుకుంటారు. మనకు ఉండే ఇంటి బాల్కనీస్లో కానీ ఇలా మనం దీపాలు పెట్టుకుంటూ ఉంటాము, చూస్తాము కదా. అలా మీరు రేపు గుమ్మం బయట పెట్టి చూడండి, రెండు వారాలు చూడండి. ఆ తర్వాత మార్పుని మీరే ఆటోమేటిక్గా గమనించుకుంటారు. మంచి జరుగుతుందండి, 100% ఫలితం వస్తుంది. ఇది పెట్టుకున్న తర్వాత మీకు మీ అంతటా మీరే మీరు దీపం పెట్టుకునే స్థాయికి వస్తారని చెప్పొచ్చు. అంటే నార్మల్గా దీపాన్ని పెట్టుకునే అంత మీరు ఆ శక్తిని కలిగి ఉంటారని మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఏంటంటే ఎక్కువగా అంటే సంపాదన రావటం లేదనుకునేవారు ఒక లవంగాన్ని వేసి మనం లక్ష్మీదేవి పటం ముందు కూడా ఉదయం పూట మనం పెట్టుకోవచ్చు. సాయంత్రం కూడా మనం ఇంట్లో అంటే నార్మల్గా తెలుపు రంగు ఒత్తులు వేసి ఆకుపైన దీపం పెడితే చాలు. కింద డైరెక్ట్గా దీపం పెట్టకుండా మనము ఆకుపైన పెట్టుకుంటే మనకు చాలా మంచి జరుగుతుంది. అలానే కాకుండా అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది. మనం ఇంట్లో పెట్టేటప్పుడు కూడా అండి ఆకుపైన దీపం పెట్టుకుంటే మనకు మంచి జరుగుతుందని పురాణాల ప్రకారం చెప్పడం జరుగుతుంది. భూమాత ఎప్పుడు కూడా అగ్గిని అంటే వేడిని తట్టుకోలేదన్నమాట. అందుకే ఏంటంటే ఆ భూతల్లికి మనము ఎప్పుడు కూడా హాని కలిగించకుండా మనం డైరెక్ట్గా దీపం కింద కాకుండా కొంచెం ఆకులపై పెట్టుకుంటే భారాన్ని తగ్గించిన వారము, అలాగే కాకుండా వేడిని తగ్గించిన వారం అవుతాం. కాబట్టి ఇలా పెట్టుకోవడం వల్ల మనకు అనుగ్రహం అనేది తొందరగా లభిస్తుంది అని మనకు పురాణ గ్రంథాల్లో కూడా పేర్కొనడం జరుగుతుంది. కాబట్టి ఇలా దీపం అనేది పెట్టుకోండి. చాలా ఈజీ అండి, ఒక ఒత్తిని వేసేసి దీపం అనేది పెట్టుకోండి. ఇంట్లో పెట్టేటప్పుడు మనము లవంగాన్ని వేసేసి ఎరుపు రంగు ఒత్తులు మనకు దొరుకుతూ ఉంటాయి, లేదంటే నార్మల్గా మనము అవి కుంకుమలో మనము ఒత్తులను అద్దితే అవి ఎరుపు రంగులో అయిపోతాయి. అలా కూడా మనం దీపం పెట్టి చూడండి. ఒక 4 లేదా 5 రోజులు పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనం మార్పుని గమనించుకోగలుగుతాము. మనకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయి, భర్త సంపాదన పెరుగుతుంది, భర్త మనని మంచి చూసుకుంటారు, మన స్థితిగతి అనేది మారుతుంది, మనకు తిరుగులేని యోగం అనేది ప్రాప్తిస్తుంది, అమ్మవారి అనుగ్రహం తప్పక కలుగుతుంది.